డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మున్సిపల్ సమావేశం వాడివేడిగా సాగింది. తొలిసారి సమావేశానికి విచ్చేసిన దాట్ల సుబ్బరాజుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముమ్మిడివరం మున్సిపల్ పరిధిలో ఉన్న అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కార్యకలాపాలు నివేదికను సమర్పించారు. మున్సిపల్ కమిషనర్ వివిధ అభివృద్ధి పనుల పురోగతి గురించి వివరించారు. విపక్ష తెలుగుదేశం పార్టీ మూలపర్తి బాలకృష్ణ మున్సిపల్ పరిధిలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిని ప్రస్తుత పాలకపక్షం వైసీపీ చైర్మన్, కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ మున్సిపల్ సమావేశం ముమ్మిడివరం మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు కొత్త ప్రభుత్వం కొత్త దిశను చూపిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఓన్లీ లేబర్ కాస్ట్, స్ప్రెడ్డింగ్ కాస్ట్, రికార్డింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, రోలింగ్ ఛార్జ్ మాత్రమే వేసాం అండి. ఇప్పుడు ఎవరైనా మనం పెట్టుబడి పెట్టాలని రావాలి. ఇక్కడ ఇప్పుడు వితౌట్ గ్రావెల్ గ్రావెల్ ఛార్జ్ లేకుండా స్ప్రెడ్డింగ్ ఛార్జ్, రూలింగ్ ఛార్జ్, లేబర్ ఛార్జ్, రికార్డింగ్ ఛార్జెస్ వేసి ఏదైతే నేనేం చెప్పను సార్, ఇది రేపు కరెక్ట్ అనేవాడు ఇవాళ ఏదైతే లక్షలు 8 లక్షలు దానికి వచ్చే చర్యలు పెట్టి 5 లక్షల 2 లక్షలు 3 లక్షలు ఈ శానిటేషన్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు కూడా ఇమీడియట్ గా నేను టాక్లో పెట్టమని ఎన్ఐ ఆర్డరేయడం, దీన్ని ఇమీడియట్గా ఈ రోజు అజెండా రావడం కూడా మేము ఈ మా కౌన్సిలర్ తరఫున కూడా అభినందిస్తున్నాం. ఇది చాలా శుభపరిణామం, తొందరలోనే ఇది కూడా జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్, మేము కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా తారతమ్యం లేవు, పార్టీలు ఎప్పుడు కూడా విభేదాలు అనేది ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. మీరు 20 వాట్లు కూడా అభివృద్ధిని మీరు ఒకసారి స్టడీ చేస్తే తారతమ్యం అనేది ఎప్పుడు జరగలేదు ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా గ్రావ్యూషన్ కూడా మీరు ఎక్సలెంట్ గా చెప్పారు సార్, అది వాస్తవంగా ఇది 1637 కిలోమీటర్లు అంటే 100 లారీలు పెట్టి వాడడం వాస్తవమే. అది ఎందుకంటే వేరే చెప్పిన డిపార్ట్మెంట్ చేసేది వాళ్ళు సిద్ధంగా ఉంటారు, వాళ్ళకు రూట్స్ ఉంటాయి.